జేఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ఎన్నికలకు ముందు మద్యాన్ని నిషేధిస్తారని, నాటుసారాన్ని రూపుమాపుతానని మాయమాటలు చెప్పిన జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక జే బ్రాండ్ నాసిరకం మద్యం అమ్మటమే కాక మరోవైపు నాటుసారా మాఫియాని పెంచి పోషిస్తూ ప్రజల ప్రాణాలతో చలగాటమాడుతున్నారని టెక్కలి టీడీపీ సీనియర్ నాయకులు చాపర గణపతి సీఎం జగన్పై మండిపడ్డారు. టెక్కలిలో టీడీపీ కార్యాలయంలో ఆయన టీడీపీ మండల అధ్యక్షులు బగాది శేషుతో పాటు మండల నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కమిషన్లకు కక్కుర్తిపడి జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ కల్తీ మద్యాన్ని అధిక రేట్లకు అమ్ముతూ మరోవైపు నాటుసారా మాఫియాని పెంచి పోషిస్తూ పచ్చని కుటుంబాలను నాశనం చేస్తూ మహిళల మాంగల్యాలు తెంచుతూ కోట్లాది రూపాయలు వెనకేసుకుంటున్నారు. జే బ్రాండ్స్ మద్యం తాగిన వారు కడుపులో మంట, ఒళ్ళు వాపులు వచ్చి కేవలం కొద్ది రోజుల వ్యవధిలోనే శరీరంలోని అవయవాలన్నీ చెడిపోయి ప్రాణాలు కోల్పోతున్నారని, వైసీపీ ప్రభుత్వం అమ్ముతున్న మద్యం నమూనాలను ల్యాబ్లో పరీక్ష చేయించగా వాటిలో వోల్కనిన్, పైరాగాలో స్కోపరోన్ అనే ప్రమాదకరమైన పదార్థాలున్నట్లు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణం రాజే చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో చెల్లుబాటు కాదు, ఆ విధంగా కొనుక్కోవడానికి అవకాశం లేకుండా చేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళి నాటుసారాకి అన్నటువంటిది వెళ్తున్నారు, ఆ విధంగా అన్నటువంటిది ప్రజలు అన్నటువంటిది తాగుతున్నారని స్వయంగా ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, అధికారయుతమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పెద్దలు చెప్పడము అంతకంటే దౌర్భాగ్యమైన విషయం, చిక్కుచోటు అయినటువంటి విషయం మరొకటి లేదని నేను మనం చేస్తున్నా. అయ్యా, ఈ సారా నిషేధం వల్ల జగ్గారెడ్డిగూడెంలో జనం చనిపోయారని చెప్పి అసెంబ్లీలో ప్రశ్నించడానికి, చర్చించడానికి తగినటువంటి ప్రజాస్వామ్య పద్ధతిగా విషయం చర్చిద్దామని అంటే వాళ్ళంతమందికి కూడా అవకాశం ఇవ్వకపోగా మార్షల్కి చెప్పించి బయటికి నెట్టించినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెల్లింది. అదే విషయం పార్లమెంట్లో చర్చించడానికి మన రామ్మోహన్ నాయుడు గారికి పార్లమెంట్లో పర్మిషన్ ఇచ్చింది. అక్కడ ఒక రాజ్యాంగం, ఢిల్లీలో ఒక రాజ్యాంగం, ఆంధ్రప్రదేశ్లో ఒక రాజ్యాంగం జరుగు నడుస్తుందా? ఆ రాజ్యానికి ఈ రాజ్యానికి ఏమైనా తేడా ఉందా? జగన్ రెడ్డి గారికి సపరేట్ రాజ్యాంగం ఉందా? జగన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ పార్టీకి ఏ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయా? రాజ్యాంగానికి అతీతుల రాజ్యాంగం ద్వారా వీళ్ళకి అధికారం సంక్రమించలేదా? రేపు రాజ్యాంగం ద్వారా ఉన్నటువంటిది రేపు దీపం అంటే జగన్ చచ్చ ఇది నా కుర్చీ అని, మా నాన్నగారి కుర్చీ అని చెప్పేసి ఈయన అన్నటువంటి శిలాశాసనమై శిలాక్షరంగా ఉండిపోతారా? నాకు ఇటు అర్థం కావడంలే. ఇలాంటి నీచాతినిచ్చిన ప్రకటనలు చేసినటువంటి వాళ్ళకి కానీ ఎప్పుడు ఎక్కడా నేను చూడలే. దాదాపుగా 1972లో పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైం నుండి నేను ప్రభుత్వాలకు చూస్తున్నాను, నాకు తెలుసు. ఏ ముఖ్యమంత్రి కూడా సీట్లో కూర్చొని అయ్యా అవతల పోలీసు కేసులు పెట్టి సారా సాగినందువలన అన్నట్టు మరణాలకు సంబంధించిన ఆయన అక్కడ కేసులు పెడితే శాసనసభలో ఎవరు చచ్చిపోలేదయ్యా, దొంగసారా ఎలా తయారు చేస్తారయ్యా అని నాశరకమైనటువంటి కబుర్లు చెప్పి నంగనాచి మాటలు చెప్పినటువంటి దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నటువంటిది ఈరోజు ముఖ్యమంత్రి సీటుకే అన్నటువంటిది అవమానపరిచినటువంటి వ్యక్తి అని నేను మనం చెప్తున్నా. సాక్షాత్ స్పీకర్ గారే చెప్పారు ఎరులై పారుతుంది ఆంధ్రప్రదేశ్లో నాటుసారా అని చెప్పేసి, దాని మీద చర్యలు లేవు. ఆ విధమైనటువంటి పరిస్థితులు అన్నటువంటి వాళ్ళు ఆడినటువంటి మాటలకు లెక్కలు లేవు. ఈ విధమైనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితికి సంబంధించి జనాలు తనక ఇచ్చినటువంటిది ఏదో గడికారు ఇచ్చి ఈతపండు ఇచ్చి తాటిపండు తీసుకున్నారని పల్లెటూరు సామెతల అయ్యా నీకు సంక్షేమ పథకాలు చేస్తుందని చెప్పి సంక్షోభాన్ని ఆంధ్ర రాష్ట్రంలో సృష్టించి ప్రజల తాలూకా సంపదంతా కూడా దోచుకుతున్నటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. దీని పట్ల విజ్ఞులు, మేధావులు, పెద్దలు, పిన్నలు, రైతాంగం, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు, యువత అంతా కూడా స్పందించి, లాయర్లు, మేధావులు, జడ్జీలందరూ కూడా స్పందించి, ప్రత్యేకంగా ఉద్యోగులు కూడా స్పందించి ప్రజాస్వామ్య మనుగడకి, ప్రజల ప్రాణాలకి, ప్రజల తాలూకా దైనందిన కార్యక్రమాలకి నిర్విఘ్నంగా కొనసాగేనటువంటి ఏర్పాటుకు తగినటువంటి కార్యక్రమం చేసి విజ్ఞులైనటువంటి మేధావులంతా కూడా ప్రజలకు అన్నటువంటిది తెలియజేయవలసిందిగా ఈ సమావేశం ద్వారా నేను మనవి చేస్తున్నా.